జర్నలిస్ట్ రఘు అరెస్టును చాలా వరకు రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా జర్నలిస్ట్ రఘు అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారు పోలీసులు అనే ఒక ప్రధాన ఆరోపణ తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు రఘు వెనక ప్రభుత్వ కుట్ర ఏమైనా ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసరి శ్రవణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, జర్నలిస్ట్ రఘు అరెస్ట్ వెనుక ఏం వ్యవహారం ఉందని మీరు భావిస్తున్నారు? అంటే నిరంతరంగా ఈ మధ్యకాలంలో రఘు అనేక ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి భూ కబ్జాల వ్యవహారాలు కావచ్చు, అవినీతి కావచ్చు, లేకపోతే కోవిడ్ బాధితులు పడుతున్నటువంటి ఒక బాధలు కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు చేస్తున్న దోపిడి కావచ్చు, ఇవన్నీ అంశాలు కూడా చాలా కళ్ళకు కట్టినట్లుగా తన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా, తన బోల్డ్ జర్నలిజం ద్వారా తన అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపెడుతున్న పరిస్థితి. దాని నుండి తట్టుకోలేక ఇవాళ ప్రభుత్వం రఘుపైనే కాదు, మొత్తం జర్నలిజం జర్నలిస్టుల పైన చేసిన దాడిగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇట్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఇంటిమిడేషన్, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ థ్రెటనింగ్, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ బులీయింగ్, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ బుల్డోజింగ్, నథింగ్ మోర్. ఇది సభ్య సమాజం సిగ్గుపడేటువంటిది. ఇది ఒక చీకటి రాజ్యం తెలంగాణలో కొనసాగుతుంది, ఒక అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది అనటానికి రఘు పైన పోలీసులు చేసినటువంటి ఒక దాడి అని చెప్పని కాంగ్రెస్ పార్టీ భావిస్తాను. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? నేను మచ్చుతును కానుకుంటున్నా, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఇది. అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పని, ఇది వినాశకాలు వస్తేనే ఇట్లా చేస్తారు. ఇవాళ అంత మెజారిటీ పెట్టుకొని అన్ని రకాలైనటువంటి ఒక అధికారము, ధనబలము, అర్ధబలము, అంగబలము అన్నీ ఉన్న తర్వాత కూడా జర్నలిస్టులు నా వార్తలు చూపెడితే భయపడతా అంటే ఇది వినాశకాలమే కదా. కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి, రానున్న రోజులు ఇంకా ఎక్కువ చేస్తారు. ఎంత చేసినప్పటికీ కూడా మనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. జర్నలిస్టుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఆ డరోమత్ ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మీ అండగా ఉంటుంది, మీకు రక్షగా ఉంటుంది, మీతో పాటు ఉండి పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తాను. రఘు ఉదయం 9:30 బయటకు వచ్చారు, తర్వాత ఇంటికి వెళ్ళిన పరిస్థితి లేదు. అంతా ఇంట్లో కూడా అంత అగమ్యకు వచ్చిన అయోమయ పరిస్థితి ఏమైపోయాడో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను ఏమైనా పరామర్శించారా మీరు? నేను రఘు భార్యతో మాట్లాడాను, ప్రవీణ గారితో మాట్లాడాను. చాలా బాధలో దుఃఖంతో ఉన్నది ఆ తల్లి. పిల్ల పాపలందరిని కూడా పెట్టుకొని పాపం ఏడ్చుకుంటూ కూర్చున్నది. 3-3.5 గంటల పాటు నా భర్త ఉన్నాడా లేడా, ఎవడెత్తుకెళ్ళిండు, ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినరు. ఒక భయానకమైనటువంటి ఒక పరిస్థితి, తీవ్రమైనటువంటి ఒక మనోవేదనకు ప్రవీణ గురైనట్టుగా నాకు అనిపించింది ఆమె మాటల్లో, ఆమె ఏడుపులో. ఈ మనోవేదనకు కారణం ఎవరు అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా, డీజీపీ గారు సమాధానం చెప్తారా, దొంగలు లెక్క వ్యవహరించిన మఠంపల్లి పోలీసులు సమాధానం చెప్తారా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. యూ హావ్ రైట్ రాయల్, యూ కుడ్ హావ్ అరెస్టెడ్ హిమ్. ఏమున్నది, ఇంటికి పోయి పొద్దుగాల 9:30 ఇంట్లో పోయి తలుపు కొట్టి చూడయా నీకు నోటీస్ ఇస్తున్నాం, నీ మీద కేసు ఉన్నది, నిన్ను అరెస్ట్ చేస్తామంటే మిమ్మల్ని అందరినీ ఏమైనా సినిమా ఫక్కీలో కొట్టి వెళ్ళిపోను ఆయన ఏమన్నా కాదు కదా. ఇవిడ బిన్ అరెస్ట్, మీతో పాటు వచ్చిండేవాడు, ఆయన భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకునేవాడు. ఎందుకు దొంగల లెక్క 9:30 చికెన్ షాప్ దగ్గర పోయిన వాడిని పట్టుకోపోవాల్సిన అవసరం ఏంది? ముఖానికి నల్ల సంచి కాపోవాల్సిన అవసరం ఏంది? కాళ్ళు చేతులు కట్టేయాల్సిన అవసరం ఏంది? మీ కాళ్ళ దగ్గర పడేసుకొని ఏదో బస్త సంచిని పడేసుకున్నట్టు కాళ్ళ దగ్గర పడేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఏంది? ఇది కేవలం ఇంటిమిడేషన్. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ థ్రెటనింగ్, ఇట్స్ యాక్ట్ ఆఫ్ ఇంటిమిడేషన్, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్, బుల్డోజింగ్, నేరం ఇది. 9:30 మీరు అట్లా అరెస్ట్ చేస్తారు, 1:30 తగుదనమ్మా అని చెప్పని వచ్చి మళ్ళీ 12:45 అరెస్ట్ అయినా అని చెప్పని అంటారు. సిగ్గుందా మీకేమన్నా? 9:30 అరెస్ట్ చేసి 1:30 ఇంటికి వచ్చి 12:45 అరెస్ట్ చేసినాము మీ ఇంటి నుంచి అని చెప్పి నా భార్యతో సంతకం తీసుకుంటున్నారు. ఏం రాజ్యం రా బాబుది, ఎక్కడ ప్రజాస్వామ్యం? వాట్ కైండ్ ఆఫ్ పోలీసింగ్ ఇస్ దిస్? ఇది ఒక కుట్ర, కుతంత్రం, దుర్మార్గం, ఇవి నాకు పదాలు లేవు. అహంకారం నెత్తికెక్కితే, అధికార అహంకారం నెత్తికెక్కితే గిట్లనే చిల్లరగా వ్యవహరిస్తారు. బట్ ప్రపంచవ్యాప్తంగా ఎవడు కూడా జర్నలిస్టుల గొంతు నొక్కి బాగుపడ్డాడు ఎవడు లేడు. పార్టీలను నొక్కొచ్చు, పార్టీలో నాయకులను నొక్కొచ్చు, కొంత ప్రజలను కూడా నొక్కి ఉండొచ్చు, కానీ జర్నలిస్టులను నొక్కినాడు ఎవడు బాగుపడలా. ఇవాళ జర్నలిస్టులు అణచివేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళని అణచివేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. బట్ దట్ మే నాట్ వర్క్అవుట్ ఇన్ ఫేవర్ ఆఫ్ కేసీఆర్ అని చెప్పి నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. అది పరిస్థితి. అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారు రఘువుని. అసలు ఈ ప్రాపర్ రీజన్ లేకుండా కూడా ఆయన ఏదో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను బయటకు పెడుతున్నాను ఒకే ఒక కారణంతో ఈ విధంగా వ్యవహరించడం కూడా చాలా అప్రజాస్వామికం. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం అయితే కనుక కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇలాంటి వాళ్ళకి అండగా ఉంటుందన్న ఒక సంకేతాలను దాసు శ్రవణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో
హరికృష్ణ వరిండే తెలుగు హైదరాబాద్.